ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని, హరివాసరం అని, సేనయ్యకేకాదశి అని, పేలాల పండగ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడైలపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటాం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెడతాడని పెద్దలు చెప్పగానే భగవానుడు నిజంగానే నిద్రిస్తాడా అనే సందేహం కలగక మానదు. పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేయచ్చు. ఇక్కడ నిద్ర అంటే మానవుల అనుభవంలోకి వచ్చే మామూలు నిద్ర కాదు. సృష్టి నిర్మాణంలో మహోన్నత ప్రక్రియ యోగ నిద్ర. శ్రీమన్నారాయణుడు అనంతమైన ఈ సృష్టిని యోగమాయతో చేస్తాడు. యోగా అంటే కూర్చడం. ప్రకృతితో జీవాత్మను, జీవాత్మకు శరీరాన్ని, దానికి అవయవాలను కూర్చడాన్ని యోగా అంటారు. మాయా అంటే సృష్టి, స్థితి, లయలనే అద్భుత శక్తికే మాయలు అని పేరు. అందుకే జీవరాశి సృష్టి విధానమే ఉదాహరణ. అదే యోగ మాయ. అందుకే ఈ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష చేస్తారు. పూర్వకాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ దీక్షను చేపట్టేవారు. ఇప్పటికీ కొందరు పాటిస్తున్నా మఠాధిపతులు, సన్యాసం తీసుకున్నవారు విధిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ దీక్షాపరులు 4 నెలల పాటు ఆహార నియమాలు కఠిన నిష్ఠతో పాటిస్తారు. ప్రయాణాలు చేయరు, అరిషడ్ వర్గాలను దరిచేయనివ్వరు. బౌద్ధులు, జైనులు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారని తెలుస్తోంది. బౌద్ధులు వ్రాసోమాస పేరుతో దీనిని పాటిస్తారు. బౌద్ధ భిక్షువులకు దుస్తులు, పాదుకలు, గొడుగులను బహుమానంగా ఇస్తారు. బుద్ధుడు దివ్యలోకంలోని మాతృమూర్తి వద్ద ఉండి చివరి పూర్ణిమ నాడు ఇహలోకానికి దిగి వస్తారని విశ్వసిస్తారు. ఇక ఈ రోజునే మహారాష్ట్రలో వర్కారీల యాత్ర తొలి ఏకాదశి రోజున చంద్రభాగా నది తీరాన ఉన్న పండరీపురం పాండురంగని ఆలయం వద్ద ముగుస్తుంది. సమస్త వైష్ణవాలయాలలో, మఠాలలో భజన కీర్తనలతో గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏకాదశి నిరాహార వ్రతం అంటే మోక్ష వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందటమే కాకుండా మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణం పేర్కొంది. ఇక తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారట. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. ఈ రోజున పేలాల పిండి తినాలనే ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంది. ప్రతి ఆధ్యాత్మిక అంశం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంటుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఆరోగ్యపరంగాను, ఉష్ణోగ్రతలను బట్టి శరీరం మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలిగిస్తుంది. అసలు ఏకాదశి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనస్సును మనిషి తన ఆధీనంలోకి తెచ్చుకుని వచ్చి భగవదర్పితం చేయాలని, దీనివల్ల మనిషి జాగృతవంతుడవుతాడని చెబుతారు. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం అలవడంతో పాటు బద్ధకం లాంటివి దూరమై ఆరోగ్యం సమకూరుతుంది. అలా మనం కూడా మన మనసును భగవదర్పితం చేసి ఈ ఏకాదశి పుణ్యఫలాన్ని పొందుదాం.